హాయ్, వెల్కమ్ టు కేవీ కిచెన్. టుడే ఐఎమ్ షోయింగ్ ఉలవ చారు. ఉలవ చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను నైట్లో ఒక ఈ ఉలవల్లో తెల్లవి ఉంటాయి, నల్లవి ఉంటాయి, రెండు కలిపింది నేను ఒక 5 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇలా దీన్ని పేస్ట్ చేసుకున్నాను. అది అందులో నుండి ఆ పేస్ట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల పేస్ట్ మాత్రం పక్కన తీసిపెట్టుకున్నాను. మిగతాది మనకు అవసరం లేదు. కానీ మనం నానబెట్టుకున్న నీళ్ళతో పాటు దాన్ని ఉడికించాలి. ఉడికించినాక ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా దాన్ని ఆ నీళ్లను పక్క తీసి ఒక దాంట్లో మన ఇప్పుడు ఈ రెసిపీ వాడడానికి పక్కన తీసి పెట్టుకోవాలి. నీళ్లు వేస్ట్ చేయొద్దు. ఏది ఉడకబెట్టుకున్న నీళ్ళు అట్లనే పెట్టుకోవాలి. అట్లనే నేను 1 టేబుల్ స్పూన్ ఈ చింతపండు పేస్ట్ తీసుకొని దీన్ని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన ఇంకా మిగతా పదార్థాలు కూడా చెప్తాను. ఈ యొక్క అల్లం వెల్లుల్లిగడ్డ కాకుండా ఓన్లీ వెల్లిపాయను కచ్చపచ్చ దంచుకున్నాను. అలాగే జీలకర్ర, ఎల్లిపాయలు, దీనికి మెయిన్ దీనికి ఫ్లేవర్ ఇచ్చేది ఇదే అన్నమాట. దీన్ని మనము కచ్చపచ్చ దంచుకొని పెట్టుకోవాలి. ఇలా అంటే జీలకర్ర, ఎల్లిపాయ రెండు అంతే. తర్వాత కొత్తిమీర, తాలింపు కొరకు జీలకర్ర ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇది పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు. సాధారణంగా మనము పప్పుచారు చేయడానికి ఏవి ఉంటాయో దాదాపుగా అవే ఉంటాయి ఇందులో. ఎప్పుడైనా దానికి ఉలవచారు అనగానే ఏంటో అని అనుకోకుండా, ఉలవచారులో పప్పు బదులు ఈ ఏది ఉలవలు దాన్ని మనం పేస్ట్ చేసి వేసుకుంటాము. అందులో ఉన్న పైన కట్టులాగా పైన ఉన్న నీటిని మనం వృధా చేయకుండా ఆ వాటిని మనం పోసుకుంటాము ఇందులో. అలాగే 2 టమాటాలు, ఇంగువ, కారము, ఉప్పు సరిపడంత వేసుకోవాలి. మొదటగా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో నూనె వేసుకోవాలి. ఇందులో తాలింపు విత్తనాలు, జీలకర్ర, ఇందులోనే కళ్యామాకు, ఎల్లిపాయ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న పర్వాలేదు, అలాగే కొద్దిగా ఇంగువ, ఇది ఉలవల పేస్ట్ మంచి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నైట్లో నానబెట్టుకోవాలండి ఉలవలు, నైట్లో నానబెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది లెక్కకు దాన్ని. అలాగే ఆ నీళ్ళు కూడా మనం ఉడికించేటప్పుడు అవే నీళ్ళు పోసుకోవాలి. కావాల్సి ఇంకా మీదకెళ్ళి ఇంకా 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఈ పేస్టును మనం ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఈ ఉడకబెట్టిన నీళ్ళు, ఉలవ నీళ్ళు ఇందులో వేసుకుందాం. టమాటా ముక్కలు ఇప్పుడు వేసినా పర్లేదు, తాలింపు వేసేటప్పుడు అప్పుడు వేసినా పర్లేదు. అలాగే ఇందులో మనము ఈ యొక్క చింతపండు పులుసు కూడా మనకు, మీరు ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మీరు రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఉలవచారుకు మెయిన్ ఐటమ్ ఏదైతే వేస్తామంటే ఈ యొక్క జీలకర్ర, తర్వాత ఈ యొక్క ఎల్లిపాయ రెండు కలిపి దంచింది, ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది.
కొత్తిమీర, కారము కొద్దిగా, సాల్ట్ రిక్వైర్మెంట్ మట్టి వేసుకోండి, తక్కువ ఎక్కువ. అలాగే మనము ఒక టీ స్పూను సాంబార్ మసాలా, సాంబార్ మసాలా ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇందులోనే మనము నీళ్ళు పోసేసి వాటర్ వేయాలి ఉడకడానికి. దీన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు మంచి మగ్గనివ్వాలి. అలాగే ఇది మసిలేటప్పుడు కొద్ది అంత బెల్లం, కొద్దిగా బెల్లం వేస్తే రుచి బాగుంటుంది. అలాగే కొద్దిగంత మిరియాల పొడి, సాంబార్ మసాలా ఆల్రెడీ వేసాము, సాంబార్ మసాలా లేని వాళ్ళు రసం పౌడర్ అయినా పర్లేదు, ఏదైనా ఓకే. కొద్దిగంత మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ కొద్దిగంత వేస్తే ఘాటుగా చాలా బాగుంటుంది. బెల్లం లేని వాళ్ళు చక్కెర వేసినా ఆప్షనల్, ఓకే. బాగా మసులుతుంది. ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏమనగా, మీరు రాత్రే ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉలవలు నానబెట్టుకోవాలి. అందులో అది తెల్లవారి నానినాక పేస్ట్ చేసుకోవాలి. ఆ నీళ్లు మాత్రం దాంతోపాటే ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక 2 టేబుల్ స్పూన్స్ ఉలవలు మాత్రమే పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకోవద్దు, వేసుకుంటే బాగుండదు, టేస్ట్ బాగుండదు. తర్వాత ఈ యొక్క ఉలవచారు అనేది మీకు ముఖ్యంగా చాలా హెల్తీ, చాలా హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. అలాగే ఇవి చూడండి, ఒక 20 మినిట్స్ మనం మసలు పెట్టేసేస్తే ఈ సరిపోతుంది. ఉలవచారు అనగానే ఎలా చేస్తారో అని భయపడవలసిన అవసరం లేదు. సింపుల్ అండ్ స్వీట్గా చెప్పేది ఏమంటే, కేవలం మీరు ఎల్లిపాయ, ఈ యొక్క జీలకర్ర రెండు కలిపి దంచిందే దీని యొక్క టిప్ ముఖ్యంగా. అలాగే ఇక పేస్ట్ అనేది మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉలవలు మాత్రమే పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మిగతాది ఆ యొక్క ఉడకబెట్టిన నీళ్లు మాత్రం పారబోయొద్దు. మెయిన్ అది వాటితోటే దీని టేస్ట్ వస్తుంది ఉలవచారు అనగానే. ఓకేనండి, ఉలవచారు రెడీ అయింది. దీన్ని మనము ప్రజెంటేషన్ చేసుకుందాము. టేస్టీ ఉలవచారు రెడీ.